హైదరాబాద్ శివార్లోని సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన అతిథులను అలరించింది. ఓపెన్ హౌస్ సైన్స్ అండ్ టెక్నికల్ ఎక్స్పో పేరుతో చేపట్టిన కార్యక్రమంలో సుమారు 300కు పై చిలుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. వీటిలో ఎక్కువ శాతం సాంకేతికతో కూడినవి ఉన్నాయి. ఐఐసిటీ డైరెక్టర్ చంద్రశేఖర్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, పరిసరాలను గమనించటమే సైన్స్ అని చెప్పారు. దేశంలో మేధో సంపత్తిపై హక్కులు పొందలేకపోవడం అసంతృప్తి కలిగిస్తుందని ఆయన వాపోయారు. ఎందరో ప్రఖ్యాత శాస్త్రవేత్తలను అందించిన దేశం మనదని కార్యక్రమంలో పాల్గొన్న సంగారెడ్డి జేసీ నిఖిల తెలిపారు. జీవీకే బయోసైన్స్ అసోసియేట్ ఉపాధ్యక్షుడు ప్రేమ్ కుమార్, డైరెక్టర్ డివివిఎస్ఆర్ వర్మ, ప్రిన్సిపల్ సంజయ్, రాంబాబు, గోవర్ధన్ రావు, కన్వీనర్ డీన్ లక్ష్మణ్ కుమార్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. భావితరాలకి మంచి సైన్స్ అందజే ఉద్దేశంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈవెంట్ చేస్తున్నారు గీతం వాళ్ళ కృతజ్ఞతలు. అట్లానే ఇవాళ మనం చూస్తే ఏంటంటే మనకు ఉండే ఎన్నో ప్రాబ్లమ్స్, రెసిస్టెన్స్ ఆఫ్ బ్యాక్టీరియా కానివ్వండి, లేకపోతే అఫోర్డబుల్ హెల్త్ కేర్ కానివ్వండి, లేకపోతే గ్లోబల్ కాంపిటీషన్లో మనము మంచి ఇస్రో శాస్త్రవేత్తలు తయారు చేయాలన్నా కూడా కొంచెం యూత్ని పేరెంట్స్ కూడా బాధ్యత తీసుకుని వాళ్ళ సైన్స్లోకి ఎంకరేజ్ చేసి వాళ్ళ పిల్లల్ని కూడా ఏదో ఈ చిన్న చిన్న షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ చూసుకోకుండా ఏదో బీటెక్ అయిపోకుండా అని వాళ్ళకి ఏదో 30 జీతం వస్తుంది ఏదో అట్లాంటివి చూసుకోకుండా మంచి విజ్ఞానం తయారు చేస్తే మనం భావితరాలకి అబ్దుల్ కలాం లాంటి సైంటిస్ట్ని, సివి రామన్ లాంటి సైంటిస్ట్ని, మేరీ క్యూరీ లాంటి సైంటిస్ట్ని అందజేయాలని అందరికి చెప్తారు. చూడడం మూలంగా ఈ చిన్నపిల్లలు కూడా మోటివేట్ అయ్యి నేను అనుకుంటున్నాను 10వ క్లాస్ తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్ట్ తీసుకుని మంచి సైంటిస్ట్లు అవుతారని ఆశిస్తున్నాను. అట్లానే ఇప్పుడు ఇన్స్పైర్ అనే డిఎస్టీ ప్రోగ్రామ్ కలుగుతుంది, దాంట్లో 10వ క్లాస్ తర్వాత వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకుని డిఎస్సీలో ఎంఎస్సీలో చేరుతామని కమిట్మెంట్ తీసుకుంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సంవత్సరానికి 80,000 రూపాయలు ఫెలోషిప్ ఇచ్చి వాళ్ళకి బీఎస్సీ ఎంఎస్సీలో మంచి ఐసర్లో కానీ మంచి నేషనల్ కాలేజ్లో కానీ అడ్మిషన్ ఇస్తుంది. కాబట్టి ఇవి ఉపయోగించుకోవాలని అందరికీ కోరుతాను. చుట్టుపక్కల ఉండి అబ్జర్వ్ చేసే నేచర్ అది రావాలి, నేచర్ చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి. కానీ పిల్లలకి సైన్స్ అంటే 4 గోడల మధ్య కూర్చోబెట్టి పాఠం చెప్పినట్టు చెప్తారు, టెక్స్ట్ బుక్లో ఉన్నారంటే చెప్తారు. అంతేకాని ప్రాక్టికల్గా నేచర్లో మనం చూసి ఈ చెట్టు పచ్చగా ఎందుకు ఉంది, గాలి ఎందుకు వీస్తుంది, మేఘాలు ఎందుకు మూవ్ అవుతున్నాయి, వర్షాలు ఎట్లా పడతాయి, చెట్టు పెంచితే ఉపయోగం ఏంటి, ఇవన్నీ సైన్స్. దీంట్లో ప్రతి దానికి సైన్స్ ఉంది. మన ఫుడ్లో కూడా సైన్స్ ఉంది, మన ఫుడ్లో ఉండే కాంపోజిషన్ అందరికీ తెలుసు, కానీ ఏది తింటే మంచిది అది కూడా చాలామందికి తెలియదు. డాక్టర్లు చెప్పాల్సి వస్తుంది, డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాం, డిసీజెస్ వచ్చినాక వెళ్తాం. ఇవన్నిటికన్నా ముందు సైన్స్ నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. పెద్ద పెద్ద సైంటిస్టులన్నీ వాళ్ళ గురించి, వాళ్ళ హిస్టరీ, వాళ్ళ లైఫ్, చాలా ఫెయిల్యూర్స్ జరుగుతాయి, చిన్నప్పుడు చాలా ఫెయిల్ అవుతారు. ప్రతి ఎక్స్పెరిమెంట్ అన్ని సక్సెస్ అయినా వాళ్ళు సైంటిస్టులు అవ్వలేదు, ప్రతి ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయ్యారు వాళ్ళు. ఫెయిల్యూర్లో కూడా మనం ఎన్నో నేర్చుకోవాల్సింది. ఫెయిల్ అయితే తప్పితే నేర్చుకోలేం, మనం ఫెయిల్యూర్ అంటేనే భయపడతాం, మనం ఏదైనా ఫెయిల్ అవుతామని చెప్పి ముందుగానే చేయకుండానే కూర్చుంటాం. ప్రతి వాళ్ళని అంతే అంటే సైన్స్ అనే కాదు, స్టూడెంట్ లైఫ్లో ప్రతిదీ కూడా ఏదైనా చేయడానికి ఉండేంటంటే భయం, అమ్మో ఫెయిల్ అవుతాయని. ఫెయిల్ అయితే మార్కులు ఫెయిల్ అవుతాయి, ఈ సంవత్సరం బాగుంది, ఈ సంవత్సరం వేస్ట్ అవుతుంది. సంవత్సరం వేస్ట్ అయినా కానీ మనకు వచ్చే ఎక్స్పీరియన్స్ ఎంతో చెప్పి అది చూడండి. అందుకని పిల్లలకి ఈ వయసులోనే ఈ ఎగ్జిబిట్స్, అట్లాంటి ఎగ్జిబిట్స్ పెట్టామన్నమాట. దాంట్లో పిల్లలకి కొంచెం క్యూరియాసిటీ పెరగాలి, ఓ ఎట్లా కూడా అవుతుందా, అలా కూడా చేయొచ్చా అని చెప్పి క్వశ్చన్స్ వాళ్ళ మైండ్లో రావాలి. ఈ మైండ్లో వస్తేనే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు టీచర్ని. వెళ్ళినాక మళ్ళీ వెనక్కి వెళ్ళినాక క్లాస్ రూమ్లో టీచర్ని అడుగుతారు, మేడం ఆ రోజు అలాగే అట్లా ఎందుకు ఉంది, క్వశ్చన్స్ అడగాలి. ఆ విధంగా నేర్చుకునేది ఇదే రియల్ సైన్స్ అండి. అంతేగాని 4 గోడల మధ్య గుర్తుపెట్టుకొని ఫస్ట్ స్టాండర్డ్ నుంచి టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఇస్తే సైంటిస్ట్లు అవ్వలేరు, సైన్స్ పెరగదు ఈ కంటెంట్. మా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలకి క్యూరియాసిటీ పెంచండి, సైన్స్ మీరు టీచ్ చేయొద్దు, క్యూరియాసిటీ పెంచండి. వాళ్ళంతా వాళ్ళు అడగండి, మేడం స్కై బ్లూగా ఎందుకుంది, వాటర్ బ్లూగా ఎందుకుంది, చెట్లు పచ్చగా ఎందుకుంది, పూలు ఏంటి, గాలి ఎట్లా వస్తుంది, మనం పీల్చే గాలి ఏంటి, గాలి ఏమవుతుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగాలండి పిల్లలకి. అది నేను కావాలండి.
Sabarmati Mechanical Engineering, Gitam University, Hyderabad. So today we have conducted the science fair, our annual science fair. We conduct this every year so that students from other colleges and schools just come over here and have an insight about what's happening in engineering. Since I'm from mechanical engineering, it's from my department, we have disassembled engines and put up a lot of automotive components as well. Not just automotive components, we have some basic designs of basic mechanical engineering instruments and also boilers. And it's not just mechanical engineering, we have lots of other branches as well who are over here and are participating actively so that students can have a deeper insight on engineering. Thank you. How can it help school students? Well, school students are shown concepts, are not shown concepts. They are just taught about these in schools. But now they can come over here and see them working in the form of different models, etc. So that is how they'll not just learn them in schools, but they'll come over here and they can just see them working. నా పేరు డాక్టర్ విష్ణు. నేను ఇలాగే 7th క్లాస్లో చిన్న ఉన్నప్పుడు జ్యోతి విద్యాలయ స్కూల్కి వెళ్ళి ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి మా ఇంట్లో అంతా తెలుగు ఫ్యామిలీ. సో నేను ఒక్కనే సైన్స్ వైపు వెళ్ళాను. ఎంఎస్సీ పిహెచ్డి ఐటీ మద్రాసులో కంప్లీట్ చేసుకున్నాను. నేను ముందులో ఫ్యాకల్టీగా మాట్లాడుతున్నాను. ఆ రోజు వచ్చిన ఇన్స్పిరేషన్ వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను. ఇంకా ముందు వెళ్ళాలనుకున్నాను. నాతో పాటు ఈ వచ్చిన పిల్లల్లో 100 మంది టర్నట్ అయినా నేను చేసిన దానికి ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈ సంవత్సరం కూడా మేము ఓపెన్ హౌస్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా 250 మోడల్స్ పెట్టాము. బయట స్కూల్ నుంచి మాత్రం 150, మా జీతం నుంచి 250 మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్స్ అన్నీ కూడా 6th, 7th, 8th, 9th, 10th అని ఇంటర్మీడియట్ ఆ బేసిక్ కరికులం తగ్గట్టుగా మేము డిజైన్ చేయడం జరిగింది. మేజర్గా ఏంటంటే పిల్లలు అవగాహన పెంచడం సైన్స్ పైన, ఎందుకంటే ఇండియాలో ప్రజెంట్ సైంటిస్ట్ తక్కువగా ఉన్నారు. వాళ్ళు బాగా ప్రోత్సహించి చిన్నపిల్లల ద్వారా ఇంకా ఇంకా మిగతా ఉపయోగపడే నమూనాలు చేయడం వల్ల బాగా ఉపయోగపడుతుందని మేము ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాము. ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో మేజర్గా మేము హైడ్రోజన్ వాటర్ నుంచి ఫ్యూయల్ ఎలా తీసుకోవాలి, మెకానికల్గా ఏ విధంగా నడిపించాలి అనే ఉద్దేశంతో హైడ్రోజన్ ఫ్యూయల్గా టెస్ట్ చేస్తున్నాము. రెండోది మనకు సాల్ట్ వాటర్ చాలా ఉంది. సాల్ట్ వాటర్ ద్వారా మేము ఈ మెకానికల్గా ఈ కార్స్ కానీ వెహికల్స్ కానీ ఎలా నడపాలో కూడా ఒక మోడల్ పెట్టాము. తర్వాత మనకు ప్లాస్టిక్ చాలా విపరీతంగా పెరిగిపోతుంది. ఈ ప్లాస్టిక్ని ఏ విధంగా మనం ఉపయోగించాలని మేము బయోప్లాస్టిక్ ద్వారా ఇంజన్ జనరేట్ చేశాము. దానివల్ల మేము దానికి కలరిఫిక్ వాల్యూ బట్టి మేము మిగతా ఈ ఇంజన్స్లో కానీ వెహికల్స్లో కానీ ఏ విధంగా వాడాలో ప్రయత్నం చేస్తున్నాము. అది కాకుండా వ్యవసాయదారులకు ముఖ్యంగా ఇది మన భూమిలో ఉన్న తేమ శాతాన్ని బట్టి ఎంత వాటర్ కావాలి అనేది ఒక సెన్సార్ తయారు చేశాము. దానివల్ల ఏమవుతుందంటే మామూలుగా మన ఉపయోగం లేకుండా వాటర్ ఎంత కావాలో ఆటోమేటిక్ సెన్సర్స్ వల్ల వాటర్ ఎక్కువగా ఉంటే ఆగిపోతుంది, వాటర్ తక్కువగా ఉంటే ఈ మిషన్ తయారు చేస్తుంది. దీనివల్ల వ్యవసాయదారులకు బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఈ ఎరువులు ఎలా చల్లాలి ఏంటనేది కూడా మేము ఎయిర్ మోటార్స్ ద్వారా డ్రోన్స్ వాడి ఈ కెమికల్స్ని ఎలా ఫర్టిలైజర్స్గా ఎలా స్ప్రెడ్ చేయాలనేది కూడా పెడుతున్నాం. యాక్చువల్గా సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టడం కారణం మా ప్రొఫెసర్ గారు. మా ప్రొఫెసర్ గారు ఐఐటి రిజిస్టర్ కాబట్టి, సో ఈ చిన్నపిల్లలలో సృజనాత్మకత బాగా ఉంటుంది. వాళ్ళని ఏ విధంగా వెలికి తీయాలి, ఇక్కడ చుట్టుపక్కల స్కూల్స్లో పిల్లల దగ్గర చాలా సృజనాత్మకత ఉంది, దాన్ని ఏ విధంగా వెలికి తీయాలని సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ మొదటి ఏడాది కండక్ట్ చేసినప్పుడు 9,000 మంది వచ్చారు. ఆ తర్వాత 2వ సంవత్సరం వచ్చేసరికి వాళ్ళని ఉత్సుకత గ్రహించి మేము ఇంకా ఎక్స్ట్రా మోడల్స్ పెట్టి స్కూల్స్ నుంచి బాగా మోడల్స్ ఇచ్చి వాళ్ళకు బాగా ప్రేరణ ఇచ్చి ఇంకా ముందు బాగా దేశంగా పడే ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయాలని పెట్టాను. ఈ సంవత్సరంలో ఏంటంటే మిగతా అన్ని స్కూల్స్ నుంచి రెస్పాన్స్ని బట్టి వాళ్ళు అంతరిక్షాలు పెడితే బాగుంటుందని లాస్ట్ ఇయర్ సూచించారు. ఆ విధంగా మేము ఇక్కడ ప్లాంటేరియం ఆరంభించడం జరిగింది. చాలా 6,000 మంది పిల్లలు ఈరోజు విజిట్ చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ చూడడం వాళ్ళకి వాళ్ళ ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి ఆ ప్లాంటేరియం షో మళ్ళీ అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి మేము చూపిస్తామని మేము చెప్తున్నాము. ఈ స్కూల్స్ అన్నిటికీ కూడా మేజర్గా ఈ వీడియోస్ అన్నీ ఇక్కడ మీ స్కూల్కి పంపడం జరుగుతుంది. నేను డిస్ట్రిక్ట్ సైన్స్ అడ్వైజర్గా ఉన్నాను. వాళ్ళకి కావాల్సి ఇక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. సో అక్కడ వచ్చే పిల్లలు కూడా ఇక్కడ రాని పిల్లలు కూడా వాళ్ళు ఉపయోగపడుతుంది. ఈ పిల్లలకు కావాల్సిన ఏదైనా సరే మేము మా గీతం లోగోలో వెబ్సైట్లో పెట్టాము. అంతా వాళ్ళు ఎప్పుడైనా చూడవచ్చు.
వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్నా ఏం సహాయం కావాలన్నా మేము ముందుకు రావడానికి ముందుగా ఉన్నాం, సహాయం చేస్తాం.